అయిపోయినట్టేగా. సత్య మాట్లాడు. సత్య, ఏంటి లోవెస్ట్ ప్రైస్ అంటే ఆషాఢం సేల్ టైంలో ఒప్పుకున్నావా? వచ్చి మాట్లాడు. మర్చిపోయాను, నువ్వు మాట్లాడలేదు కదా. ఓ క్రేజీ, మాట్లాడు. అందరికి నమస్కారం అండి. రాజమౌళి సార్ నమస్కారం సార్. కిరణ్ సార్ నమస్కారం. యాక్చువల్మెంట్ యాక్చువల్ గానీ ఇలా స్టేజ్ మీద కొంచెం కష్టం అయినా సరే కొంచెం కూర్చొని మాట్లాడు. ఫస్ట్ అంటే సినిమా ఇండస్ట్రీలో మనకి బేసిక్గా ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం ఉన్నది చాలా ఇంపార్టెంట్. అవకాశం ఉన్నది చాలా మెయిన్ నా దృష్టిలో. నేను ఊళ్ళో మాది అమలాపురం దగ్గర జనపిల్లని ఒక చిన్న విలేజ్ అండి. అక్కడ డ్రీమింగ్ సినిమాల్లోకి వెళ్తానని నాకు తెలుసు. సినిమాల్లోకి వెళ్తాను, నేను ఏదో చేస్తానని నాకు అక్కడే తెలుసు. ఇంకే ఏం చేయాలి తెలియక ఇక్కడికి వచ్చాను, పారిపోయి వచ్చాను. పారిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు అంత అంత కథ చెప్తున్నారంటే మీకు ఏంటి, రెండు మూడు రోజులా ఏమిటి కథ? క్లుప్తంగా చిన్నగా చెప్తా. పారిపోయి వచ్చా, మధ్యలో కొంత జరిగింది, రీఇంట్రడ్యూసింగ్ సత్య. నేను వచ్చిన తర్వాత ఏమనుకున్నానంటే గుర్తుపట్టి సినిమాల్లో పెట్టేసుకుంటానన్నంత ఇన్నోసెన్స్ లో వచ్చాను. నాకు ఏం తెలియదు అండి అసలు సినిమా ఇండస్ట్రీ గురించి. అవును, ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం యాక్ట్ చేస్తున్నాను సినిమాలు. సో యమ దొంగ షూటింగ్ జరుగుతుంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒకటికి డబ్బులు ఇచ్చి నేను షూటింగ్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను. ఫస్ట్ షూటింగ్ చూసింది సార్ది. వెళ్ళి అక్కడ జూనియర్ ఆర్టిస్ట్లో నాకు గ్లాస్ ఇచ్చారు. సాంగ్ జరుగుతుందండి. మీరు ఆ రోజు మైక్ కూడా పదలు కొట్టేశారు ఒకటి ఏదో. ఫస్ట్ టైం చూశాను షూటింగ్ అంటే ఇలా జరుగుతుంది అన్నది. అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంకా మా అమ్మ ఏడ్చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మీ మేకప్ మ్యాన్ నల్ల సీన్ గారు ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. తర్వాత అమృతానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఫస్ట్ మన సందీప్ గారి డైరెక్షన్లో గుణం గంగరాజ్ గారు జస్ట్ ఎల్లో మీడియాలో నేను పనిచేశానండి. సో అది నా ఫస్ట్ అంటే స్టెప్పింగ్ టువర్డ్స్ ద మూవీస్. యా, వండర్ఫుల్, అమేజింగ్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అలాగే ఇప్పుడు బిస్కెట్లు అయిపోయాయి. తర్వాత స్వామిరారా సినిమాతో నేను యాక్టర్ అయ్యాను. యాక్టర్ అవుదాం రాలేదు, డైరెక్షన్ చేద్దామని వచ్చాను. బట్ స్వామిరారా తర్వాత స్వామిరారాలో ఒక పెద్ద రోలు, అది చూసిన తర్వాత ఏమో మళ్ళీ నేను డైరెక్షన్ చేయాలంటే అవకాశం రాలేదు. మళ్ళీ నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేస్తూ అంటే నవ్వుతూ థ్రిల్ గురవుతారు. సో ఇందులో ప్రతి క్రాఫ్ట్ కూడా చాలా మంచి పేరు వస్తుంది. అంటే ఎడిటింగ్ నుంచి అన్ని షార్ప్గా ఉంటాయి. పైసా వసూలు మూవీ, ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతుందండి, December 25th. ప్లీజ్. సూపర్ సత్య. అసలు వీళ్ళందరూ ఇందాకటి నుంచి సత్య సత్య అంటుంటే ఏంటో అనుకున్నాను, కానీ నిజానికి వీళ్ళందరికీ పెద్ద దిక్కు నువ్వే.